ఆయన ఫోటోను చూశారు కదా ఆ వయ్యారి గాలికి సైతం చెమటలు పట్టించేస్తుంది ఒక్క సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది అందం అభినయం పరంగా మంచి ప్రశంసలు అందుకున్న ఆ వయ్యారికి అవకాశాలే రావడం లేదు ఇంతకీ ఆ వయ్యారి మరెవరో కాదు తనే కన్నడ అందం అషిక రంగనాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిత్ ఘోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన అశిక నటన పరంగా ఈ ముద్దుగుమ్మ క్లిక్ అయింది దీంతో తెలుగులో ఈ అమ్మడుకు మరిన్ని అవకాశాలు వస్తాయనుకున్నారు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆశీకా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంబర చిత్రంలో నటిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఐదున కర్ణాటకలోని తుమాకూర్ ప్రాంతంలో జన్మించింది ఆశీకా రెండు వేల పదహారులో క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాస్ లీడర్ రాంబో టూ జేమ్స్ రేమో పట్టత్తు అర్సన్ టీజీ టూ చిత్రాల్లో నటించింది కన్నడ ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం ఎదురుచూస్తుంది ఈ బ్యూటీ ఇక ఇటు బాలీవుడ్లో ఇండస్ట్రీలోనూ రాణించేందుకు సిద్ధంగా ఉంది ఇక ఇన్స్టాలో చాలా యాక్టివ్గా ఉంటున్న అషిక తాజాగా షేర్ చేసిన ఫొటోస్ నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయి ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రేజ్ సొంతం చేసుకున్న డార్లింగ్ ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంతో మరో హిట్ అందుకున్నారు నాదిలో ప్రభాస్ ఓ రేంజ్ అభిమానులు ఉన్నారు విదేశాల్లోనూ ఎంతో మందికి ప్రభాస్ అంటే చాలా ఇష్టం డార్లింగ్ సినిమా అప్డేట్స్ కోసం కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటారు ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా తక్కువేం కాదు బాలీవుడ్ స్టార్స్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక డార్లింగ్ ఇచ్చే ఆదిత్యం గురించి కూడా తెలిసిందే ఇటీవల వరదలతో నిరాశ్రయులను ఎంతో మందికి కోట్లాది రూపాయలను విరాళంగా ప్రకటించారు సినిమా షూటింగ్ సెట్లో తనతో పాటు వర్క్ చేసే చిత్ర యూనిట్ సభ్యులకు టెక్నీషియన్స్ కడుపునిండా కడుపు నిండా ఇంటి భోజనం పెడతాడు ప్రస్తుతం చేతిలో నాలుగైదు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ సోషల్ మీడియాలో కాస్త తక్కువగానే యాక్టివ్గా ఉంటారు తన సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఆయన ఇన్స్టా ఫాలోవర్స్ సంఖ్య పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్స్ ఉన్నారు అంటే అక్షరాల పన్నెండు లక్షల కంటే ఎక్కువ మంది ప్రభాస్ను ఫాలో అవుతున్నారు కానీ డార్లింగ్ మాత్రం కేవలం ఇరవై మూడు మందినే ఫాలో అవుతున్నారు ప్రభాస్ ఫాలో అవుతున్న వాళ్ళలో ముందుగా వచ్చేది తన పెద్దనాన్న దివంగత హీరో కృష్ణం రాజు ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ వంగ అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి లోకనాయకుడు కమల్ హాసన్ దీపికా పదుకొని నటి రిద్ది కుమార్తో పాటు ఆది పురిష్ ఫేమ్ సన్నీ సింగ్ బాలీవుడ్ బ్యూటీ కృతిస్తనన్ ఫిలిం యాక్షన్ యూనిట్ ఎడిటర్ డీబీ బ్రాకా మోంటేజ్ నటి భాగ్యశ్రీ డైరెక్టర్ రాధాకృష్ణ అమితాబ్ బచ్చన్ శృతి హాసన్ డైరెక్టర్ ఓం రౌత్ పూజా హెగ్డే డైరెక్టర్ నాగశ్విన్ సాహు డైరెక్టర్ సుజిత్ శ్రద్ధ కపూర్ను ఫాలో అవుతున్నారు అలాగే న్యూ హీరోయిన్ మాన్వి హీరోయిన్ నిధి అగర్వాల్ మాలవిక మోహనన్ డైరెక్టర్ మారుతి సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్లను కూడా ప్రభాస్ ఫాలో అవుతున్నారు ప్రభాస్ కేవలం తాను వర్క్ చేసినా ప్రస్తుతం వర్క్ చేస్తున్న వారినే ఫాలో అవుతుండడం గమనార్హం టాలీవుడ్ హీరోలను ఏ ఒక్కరిని డార్లింగ్ ఫాలో కావడం లేదు కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ అలాగే రామ్ చరణ్ రానా దగ్గుపాటి ఎన్టీఆర్ కూడా ప్రభాస్ ప్రాణ స్నేహితులే ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు పైన పేర్కొన్న ఫోటోలను అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా ఆమె ఓ క్రేజీ హీరోయిన్ తొలి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది ఓవర్నే స్టార్గా మారిపోయింది అదొక కల్ట్ క్లాసిక్ అందులో కళ్ళతోనే ఎక్స్ప్రెషన్లు ఇవ్వడమే కాదు అందం అమాయకత్వం కలబోసి కుర్రకారును మాయచేసింది ఆమె మరెవరో కాదు అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే విజయ్ దేవరకొండ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ అని చెప్పొచ్చు హీరోగా విజయ్ దేవరకొండతో పాటు షాలిని పాండేకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది అయితే ఆమె ఆ తర్వాత ఆ క్రేజ్ను కొనసాగించలేకపోయింది అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహానటి చిత్రంలో కీలక పాత్ర పోషించింది ఆ తర్వాత వన్ వన్ ఎయిట్ హండ్రెడ్ పర్సెంట్ కాదల్ నిశ్శబ్దం జయోషబై జోర్దార్ లాంటి చిత్రాల్లో నటించింది కానీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించినంత క్రేజ్ రాలేదు ఇటీవల అమీర్ ఖాన్ తనయుడుతో మహారాజా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ సాధించింది నెట్టింట్లో ఈ సినిమా అద్భుత రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ చిత్రంలో షాలని పాండే నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి గ్లామరస్గా పోజులు ఫోజులిచ్చిన ఈ బ్యూటీ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది మరి మీరు ఓ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఒక మూవీ విడుదలైన వెంటనే మరొక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడు ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్న డార్లింగ్ కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా లాంచ్ చేశాడు మైత్రి మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా రానుంది స్వతంత్ర పోరాటకాలం రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బ్యాక్ ట్రాప్ తో ఈ చిత్రం రూపొందించనున్నారని తెలుస్తుంది పూజా కార్యక్రమాలు జరిగిన రోజే ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అందులో చాలా హింట్స్ కూడా ఇచ్చేశారు అజద్ హింద్ ఫౌజ్ అని ఆ పోస్టర్లో కనిపించడంతో ఆ సినిమాకు ఫౌజీ అని టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ కూడా నడిచింది అయితే ఇప్పటి ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాలేదు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అప్పుడు టాక్ నడిచింది తాజాగా ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు మళ్లీ చర్చలు జరుగుతున్నాయి శనివారం నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తమిళనాడులోని కరైకుడిలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని అంటున్నారు ప్రీ ఇండిపెండెన్స్ బ్యాగ్రాప్ నాటి రోజులను తలపించేలా సినిమా కథకు కావాల్సిన సెట్స్ కూడా వేస్తున్నారని అంటున్నారు ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు అలాగే త్వరలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీ కూడా స్టార్ట్ చేయనున్నారట ఇక ఇవే కాకుండా కల్కీ టూ సలా టూ చిత్రాలను కూడా స్టార్ట్ చేసే యోచనలో ఉన్నారట మేకర్స్ అలాగే బాలీవుడ్లో తెరకెక్కుతున్న సింగం చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే సెన్సేషన్ అయింది అందం అమేకమైన నటనతో కుర్రకారును కట్టిపడేసింది కానీ ఆ తర్వాత మాత్రం క్రేజ్ కాపాడుకోలేకపోయింది దీంతో తెలుగులో చిన్న సినిమాలు సెకండ్ హీరోయిన్ రోల్స్ పోషించి మెప్పించింది కానీ కొన్నాళ్ళుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఓవైపు ఈ బ్యూటీ నటించిన సినిమాలు వివాదాస్పదం అవుతున్నా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా వరుస సినిమాలతో అలరిస్తుంది ఇంతకీ ఆ క్యూట్ చిన్నారి ఎవరనుకుంటున్నారు తనే హీరోయిన్ ఆదా శర్మ ఆదా శర్మ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నితిన్ కాంబోలో వచ్చిన అటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది కానీ ఆదాకు మాత్రం మొదటి సినిమాతోనే భారీ క్రేజ్ వచ్చేసింది దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డామ్స్ సొంతం చేసుకుంటుంది అనుకున్నారంతా కానీ ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్గా కనిపించిన ఆదర్ సినిమా రెండు వేల ఎనిమిదిలో బాలీవుడ్కు షిఫ్ట్ అయింది నైన్టీన్ ట్వంటీ సినిమాతో నార్త్ ఇండియన్స్ ప్రశంసలు అందుకుంది ఆ తర్వాత హసీతో ఫేసి కమాండర్ టూ హమ్ హై రహి కేలో కనిపించింది ఇక ఆ తర్వాత ఆదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది ఈ సినిమా రిలీజ్ సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది అంతేకాదు ఈ సినిమాలో ఆదా నటనకు మంచి మార్కులే పడ్డాయి ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తున్న ఆదా ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది